నిజాంపట్నం మండలం బొర్రవారి పాలెంలో రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు 61వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. కేసన శంకర్రావు అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం సతీ సమేతంగా భారీ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా అధ్యక్షుడు నేత వెంకటేశ్వర గౌడ్ ఈరోజు పదార్పాల గ్రామానికి కేసన శంకర్రావు గారు 62వ పుట్టినరోజు కార్యక్రమాలు కూడా మీద శుభాకాంక్షలు తెలియడానికి రావడం జరిగింది. ఈరోజు శుభదినం. శంకర్రావు గారు ఈ పదార్పాలు పుట్టి మరి అంచెలంచెలుగా వెతుకుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఈరోజు చూస్తున్నామంటే ప్రధానమంత్రి దగ్గర దృష్టిలో కూడా ఉన్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలని రిపబ్లిక్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోపలో బడుగు బలహీన వర్గాలకి బీసీలు 52% బీసీలు ఉన్నారు, ఎస్సీలు 20% ఉన్నారు. టోటల్గా చూసుకుంటే బీసీ బడుగు బలహీన వర్గాలు 85% అదర అగ్రగీకాన్ని 15% ఉన్నారు. అచ్చరచ్చరిగా ఈ రోజున మరి గ్రామం నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మరి సహాయ సహకార నాయకత్వం వహించడం జరుగుతూ ఉంది. బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసమే కాదు, అన్ని వర్గాలకు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తాను. ఆ వంతు మరి మా గురుగారు అయినటువంటి సర్దార్ గౌతలక్ష్మ గారు కానీ, అదేవిధంగా మరి బీఎస్ఎస్ కానీ, అదేవిధంగా నా మిత్రుడు మరి ఎలం నాయుడు గారు కానీ, అదేవిధంగా తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాల్లో ప్రవేశించడం కూడా జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా నేను 2004లో కూచినపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా జరిగింది. సరే, గెలుపుకోవటం అనేది తర్వాత కానీ ప్రజలకు సేవ చేసే మహాభాగ్యాన్ని ఇంతమంది మహానుభావులు యొక్క త్యాగాలు మరి స్మరించుకుంటూ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదే మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణగూడ పెరియార్ రామస్వామి యొక్క అడుగుజాడలో ఈ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టే విధంగా ప్రజల యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం కూడా కృషి చేసాను. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ ఇలాంటి అవకాశం కల్పించేటువంటి మీడియా ప్రతినిధులకి, అదేవిధంగా మరి ఇక్కడ చేసినటువంటి అశేషిక జనానికి, రాష్ట్ర నలుమూల నుంచి జిల్లా నలుమూల నుంచి కూడా నా పై నా పట్ల ఉన్నటువంటి ఆదరణకి నేను జీవితాంతరం కూడా వారందరూ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.